నా భార్య నాకు కావాలి అని కొట్లాడేటోళ్ళే చాలా తక్కువ. ఏ పో ఒకరు కాకుండా ఒకళ్ళు అనుకునే ఆడోళ్ళు, ఏ పో ఒకడు కాకుండా ఒకడు అని అనుకునే మొగోళ్ళు ఇద్దరు ఉన్నారు. మా మిస్సెస్ రెండు మూడు సార్లు కలుద్దామన్నా కానీ కూడా మా బామ్మది కలవని వెళ్ళినాడు. ఎందుకంటే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు రేపటి రోజు ఆమె లైఫ్లో. ఫస్ట్ ఎయిడ్ పెట్టారు. అది ఈ అమ్మాయికి అట్లా ఇష్టం ఉండదంట. ఒక ఐదు మంది ముత్తైదులు వాళ్ళందరూ కలిసి వచ్చి అట్లా చేయాలంట. నువ్వు ఒక పంపించావు లోపలికి. ఎందుకు ఏంది అడగలే, మీరు సంజాయించలే, మాట్లాడలే. నాకు ఇప్పుడు నేను చూస్తే మూడు రావట్లేదు, నాకు ఇష్టం అనిపించట్లేదు, నాకు అక్కడ అది కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, నాకు మరమరే సౌండ్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి అని చెప్తుంది. కన్ఫర్మ్ అయినందుకు సంతోషపడాలి కదా. మాక్సిమం మ్యారేజెస్ వచ్చేటి దీని వల్లనే ప్రాబ్లం. అతనితో వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? అతను మర్యాద పూర్వకంగానే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు కాపురానికి వస్తావా లేదా? ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి కానీ ఆయన ఇమీడియట్లీ వెళ్ళి కోర్టులో సైకలాజికల్ ఎవల్యూషన్ అని ఒక పిటిషన్ వేసుకోవాలి. సూపర్. అమ్మో భగవంతుడా, ఎట్లా భరిస్తున్నావు నాయన ఆ భార్యని. నిజంగానే ఈ అమ్మాయికి ఏమాత్రం కూడా వచ్చే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ ఇలాంటి అమాయకులు ఎన్నో సమస్యలతోని అసలు కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకి ఒక గట్టి సపోర్ట్ కావాలి వెనకాల. ఆ సపోర్టే సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 6JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. లైఫ్ జర్నీలా మొట్టమొదట ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కేసు వచ్చింది, అదే యాదికి ఇవాళ వస్తుంది మళ్ళీ. నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన ముఖం ఇంకా మర్చిపోలేదు నేను, నాకు తెలిసి మీరందరూ కూడా ఎవరు మర్చిపోలేదు అనుకుంటా. ఎందుకంటే ఈరోజు సమాజంలో నా పిల్లలు నా భార్య నాకు కావాలి అని కొట్లాడేటోళ్ళే చాలా తక్కువ. ఏ పో ఒకరు కాకుండా ఒకళ్ళు అనుకునే ఆడోళ్ళు, ఏ పో ఒకడు కాకుండా ఒకడు అని అనుకునే మొగోళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ ఈరోజు మా స్టూడియోకి వచ్చిండ్రు మంజునాథ్ గారు. సో ఆయనకి నా భార్య నాకు కావాలి అనుకుంటా, ఆయన వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా మేము ఎవ్వరము ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నాడు. ఆ గోస ఏదో మీ ముందే చెప్పాలని చెప్పి ఆయన తీసుకొచ్చినాం. నమస్తే అండి. నమస్తే. మీ అందరికీ తెలుసు మన దగ్గర ఫ్యామిలీ కౌన్సిలర్గా ప్రియా చౌదరి గారు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. అండ్ అట్ ది సేమ్ టైం ది సీనియర్ మోస్ట్ లాయర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్. సో మంజునాథ్ గారు చెప్పండి, ఏం జరిగింది ఫస్ట్, ఎట్లా స్టార్ట్ అయింది? మేడం, నేను మార్చి 2020లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. అది మ్యారేజ్ ద్వారా చేసుకున్నాను. అయితే మా మిస్సెస్ రెండు మూడు సార్లు వెళ్ళి కలుద్దామన్నా కానీ కూడా మా బామ్మది కలవని వెళ్ళాను. ఫోన్ చేసి నేను వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతాను అమ్మాయితో అంటే కూడా మా అత్తగారు ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయారు, నేను వస్తున్నాను చెప్పిన తర్వాత కూడా పంపించేశారు మేడం. మరి అది అయిపోయింది అంటే వస్తున్నారా పంపించారా మా బ్యూటీ పార్లర్కి? నేను వచ్చి నేను మాట్లాడతానన్న తర్వాత కూడా నేను అన్న వస్తున్నాను కదా ఇప్పుడు ఎందుకు పంపించాను అంటే, లేదు ఇప్పుడే వచ్చి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయిన వాళ్ళకి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అట్లా కలవనీయకుండా చేసినారు నాకు. తర్వాత మ్యారేజ్ మీరు వెయిట్ చేసి కలవలే, ఫోన్లో మాట్లాడలే? లేదు మేడం, అసలు ఫోన్ చేసినా కానీ కూడా నేను బిజీగా ఉన్నా అది ఉంటుండే, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నా అది ఉన్నా అని చెప్తుండే. కాబోయే మొగుడు ఫోన్ చేస్తే ఎప్పుడెప్పుడే చేస్తాడా అని ఎదురు చూస్తాను. అంటే నేను ఒకటి అర్థం చేసుకున్నానమ్మా, అంటే ముందే మాట్లాడేసి తగులు పెట్టుకునే కంటే ఒద్దిగ్గా పేరెంట్స్ వైపు ఉండుండొచ్చు కదా. అంటే అట్లా కూడా ఉండొచ్చు, కానీ ఒక మాట మాట్లాడడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. ఒకసారి అంటే నాకు అట్లా ముందు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పడం కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు రేపటి రోజు ఆమె లైఫ్లో. మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నాది డిన్నర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మేడం. అది లాక్డౌన్ వచ్చింది, పెద్దది లాక్డౌన్ వచ్చి ఎక్కడి వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోయిపోయారు. అయిన తర్వాత నేను ఏం చేసిన, మళ్ళీ 1 వీక్లో వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఫస్ట్ నైట్ అది ఏదో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ నైట్ నుంచి స్టార్ట్ మేడం. ఫస్ట్ నైట్ నుంచి ఇలా నిన్న ఇట్లా నిన్న చేసేది, 5 మంది ముత్తైదులను తీసుకొచ్చి చేయాలి. అంటే మీ పెళ్లి లాక్డౌన్కి ముందు అయింది. పెళ్లి అయిన 22కి లాక్డౌన్ అయింది. ఫస్ట్ నైట్ పెట్టారు. అది ఈ అమ్మాయికి అట్లా ఇష్టం ఉండదంట. ఒక 5 మంది ముత్తైదులు వాళ్ళందరూ కలిసి వచ్చి అట్లా చేయాలంట. అది మా ప్రాబ్లం కాదు కదా మేడం, అది అది వాళ్ళు 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 తీసుకురావాలి. మీ తరపు నుంచి వచ్చి చేయాలా? వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ అట్లా చేయాలంట. అయితే మా వదిన మా అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళకి ఏమో చెప్పిపోయిందంటే, వాళ్ళమ్మ ఇట్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి, వాళ్ళు చేస్తే మా అమ్మని నువ్వు ఒక
పంపించావు లోపలికి మీ ఒక వదిన అది పంపించేది. మీ ఫాదర్ లేరా? మా ఫాదర్ లేరు మేడం, ఎక్స్పైర్ అయిపోయారు. సో మీ మదర్ అండ్ ఆవిడ్ని ఆ రోజు అక్కడ ఉండడం అనేది ఆవిడకి ఇష్టం లేదా? అంటే వాళ్ళు పంపించారు నన్ను. సినిమాలు ఎక్కువ చూస్తుందా మీ ఆవిడ? ఉండొచ్చు మేడం, దూరం పెట్టడం అలా చేయడం ఇలా చేయడం చేస్తుంటే నేను పడే ముట్టుకొని ఇవ్వలేదు నెట్ వేయడము అలా చేయడం ఇలా చేయడం చేస్తే నేనేం చేశాను, మీ డాడీకి ఫోన్ చేస్తాను అని చెప్పిన, అదే నైట్ కాల్ చేస్తాను అని చెప్పిన. చేస్తుంటే లేదు, ఇప్పుడు వాళ్ళు పడుకొని ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం, అదే నన్ను ఒక టార్చర్గా చేయడం చేసింది మేడం. మిమ్మల్ని ముట్టుకొని ఇవ్వలేదు ఎందుకు? ఏంది అడగలే, మీరు సంజాయించలే, మాట్లాడలే. నాకు ఇప్పుడు నేను చూస్తే మూడు రావట్లేదు, నాకు ఇష్టం అనిపించట్లేదు, నా ఫీలింగ్స్ వస్తలేవు, అలా వస్తలేవు, వాళ్ళు ఇలా వస్తలేవు. కాదయ్యా, ఐదుగురు ముత్తైదులు పంపిస్తే ఫీలింగ్ వచ్చేదా? ఏమో మేడం, మరి చిత్రంగా అలా అయింది. అలా అయిన తర్వాత 15 డేస్లో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ మమ్మీ కానీ చెప్పాను నేను, ఇంట్లో మా మమ్మీతో చెప్పించాను. ఏంటంటే వాళ్ళు ఏమైనా అంటే కొత్త కొత్త కదా, కొంచెం అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతుంది, కొన్ని రోజులు అదే సెట్ అయిపోతాను. వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి అమ్మాయికి మందలించి కూడా వెళ్ళారు, మందలించలేరు, అంత అయిపోయింది. మళ్ళీ 1 మంత్లో మనం నిద్ర చేయడానికి వెళ్తాం కదా మేడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారంట, వాళ్ళ పెద్దమామ అంట. వాళ్ళ ఇంటికి నేను అక్కడే ఉన్నాక కూడా నాకు చెప్పకుండా అమ్మ వాళ్ళు వెళ్ళి కన్సల్ట్ అయ్యారు. అంటే దేనికి కన్సల్ట్ అయ్యారు? దేనికి వెళ్ళారో నాకు తెలియదు. మా బావమారిది, మా అత్త, మా మామ ముగ్గురు వెళ్ళారు. నేను అక్కడే ఉన్నా, నన్ను కనుక్కోవచ్చు కదా అసలు ఏం జరిగింది ఏమని చెప్పాను. నన్ను కనుక్కోకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్తే అతను అన్నాడంటే మీ అమ్మాయికి కొంచెం సైకియాట్రిస్ట్ ప్రాబ్లం ఉంది, ఏది ఉన్నా కానీ కూడా ఒక కార్యం జరగాలంటే ఇద్దరు అనుకుంటేనే అవుతుంది, స్కూల్ మైండ్ తోటి కూల్ ఇది చేసుకోవాలి, అట్లా చేస్తే ఇది కాదు, ఒకసారి సైకియాట్రిస్ట్ చూపెట్టమని చెప్పారంట. వాళ్ళు మళ్ళీ నాకు వచ్చిన తర్వాత చెప్పినారు ఇట్ ఇట్లా అయిందంటే, నేను ఇక్కడ ఉన్నాగా మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, మీరు ఏదంటే నేను అడిగితే నేను చెప్తాను కదా అని చెప్పాను. అంటే వాళ్ళు మంచిగా చేశారు కదయ్యా, ఇప్పుడు నిన్ను అడిగే కంటే కూడా వాళ్ళ అమ్మాయి తరపు నుంచి ఏదన్నా ఉందేమో అని క్లారిఫై తీసుకుంటానికి వెళ్ళి ఉండొచ్చు కదా, మీరు దాన్ని తప్పగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అమ్మాయిని తీసుకెళ్లకుండా వాళ్ళు ముగ్గురు వెళ్ళినారంటే ఆల్రెడీ ఒక సమస్య ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు, ఏదో సమస్య ఉంది అనే ఐడియా మాత్రం వాళ్ళకు ఉంది, అందుకోసం అమ్మాయిని తీసుకెళ్లకుండా వాళ్ళు వెళ్ళినారు. మీద నుంచి వెళ్ళి వీళ్ళకి చెప్పలేదు. ఇట్లా అంటది, నువ్వు అన్ని చెప్పు చేసుకున్నావు కదా, నీకు ఏం జాబ్ చేస్తున్నావు ఏంది అవన్నీ, లెస్బియన్ ఆమె ఏమన్నా? ఏమో మేడం, నాకు అసలు నాకు అదే అసలు మ్యారేజ్ బ్యూరో నుంచి తెచ్చుకున్నాను. మీరు ఒక విషయం నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఇక్కడ సైకలాజికల్ ఇష్యూనే మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడంలో ఆవిడ భయపడిందా మీరు దగ్గరకు వస్తే, లేకపోతే అసహ్యంగా చూసిందా, లేకపోతే ఒక కోపంతో ఏమైనా ఊగిపోయిందా, అలాంటి అట్లా చేసి చెప్పలేదు మేడం లైవ్ లో చెప్పొచ్చు కొన్ని మాటలన్నీ అట్లా అని చెప్పి చెప్పండి. డబల్ వేసుకొని ఇట్లా ఇది చేసుకొని కప్పుకోవడము చేయడము అట్లా చేయడం చేస్తే నేను మనమైనా కానీ ఎంత అని చేస్తాం మేడం, ఒక ఇష్టంతో చేయాలి కదా ఏదైనా కానీ, ఇష్టం లేదు మనం ఏది చేయలేము కదా మేడం. అట్లా వాళ్ళ మమ్మీకి చెప్పాను నేను, వాళ్ళ మమ్మీకి చెప్తే వాళ్ళ మమ్మీ వచ్చి అలా చేయొద్దు ఇట్లా చేయొద్దు అది అంటే కొంచెం ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఇట్లా. అమ్మాయి నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఇతను చెప్పేది అండి, సెక్యూరిటీని ఎక్కువ తీసుకుంది అని అంటే అర్థం ఏంటంటే ఐ థింక్ షీ హాస్ ఫేస్డ్ సమ్ అబ్యూస్, ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్. అది కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, నాకు మర్మరే సౌండ్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి అని చెప్తుంది. అమ్మాయిని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ చిన్నప్పుడు ఎప్పుడైనా సెక్షువల్ అబ్యూస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకోగా నాకు లాక్డౌన్ అయింది, నేను కూడా వెళ్ళడం లేదు, వాళ్ళు కూడా రావడం లేదు. అమ్మాయి సౌండ్లు వస్తున్నాయి 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 అని అంటే ఇక్కడ మళ్ళీ ఒక 1 ఇయర్ జాబ్ మానేపించి ఇంట్లో కూర్చోబెట్టారంట, అదొకటి నాకు తెలిసింది. ఎందుకోసం మానేసి ఇంటున్నావు అంటే చెప్పదు. 1 ఇయర్ తర్వాత నాకు తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్కి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తాంట, జాబ్ చేసిన తర్వాత నాకు ఇక్కడే ఇంటివే గుర్తుకొస్తుంటాయి, నాకు నేను అక్కడికి వెళ్ళినాక నాకు అదే సౌండ్స్ వస్తుంటాయి, నాకు అదే అవుతుంది అని చెప్పి. అంటే ఏమో మేడం, నాకు అదే అర్థం అవుతుంది. ఏమి వినిపిస్తాయి? అరుపులా, కేకలా, లేకపోతే ఇంకేమైనా భయంకరమైన దృశ్యాలా? అట్లా అని చెప్పి నేను మా మామకు చెప్తే నేనే మన మేడిపల్లిలో ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ఇట్లా చెవులో సౌండ్స్ వస్తున్నాయండి, ఏంటి హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఏం చేసినా చూసి టెస్ట్లు చేసి ఈమెకి ఎటువంటి ప్రాబ్లం లేదు, చెవులు అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కసారి సైకియాట్రిస్ట్ చూపెట్టండి అని చెప్పి రాసిచ్చారు సార్. మా మామకి చెప్పే మరి తీసుకెళ్ళాను, అక్కడికి వెళ్తాం కానీ నిద్ర చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి బాగానే ఉంది మేడం. వాళ్ళు అక్కడ వాళ్ళు గొడవ చేసుకున్నారు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ మా మిస్సెస్, మా బామ్మది అంతా గొడవ చేసుకుంటే మా మామ అంటాడు నువ్వు ఇలా చేసినావు అనుకో నేను చనిపోతా సోనియా అని చెప్పాను అంటాడు. ఇట్లా సౌండ్ అని కాదు, ఇప్పుడు అబ్బాయిని ఇట్లా తాకకపోవడం ఇట్లా చేసి ఇట్లా చేస్తే పరువు పోతుంది మనకి, అది పోతుంది, నువ్వు పెళ్లి చేసుకుని ఇలా చేస్తే నేను చనిపోతా అని చెప్పి తండ్రి చెప్పాల్సింది ఏదో చెప్పాడు, బాధ్యత చెప్పినాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి బాగానే ఉన్నాం. ఓకే, బాగానే ఉన్నాం. ఆ తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది కొన్ని రోజులకి, 6 మంత్స్కి. అది బేబీ ట్యూబ్ లో పెరుగుతుంట మేడం. అవును, అది నేను హాస్పిటల్ అక్కడ లాక్డౌన్ ఉంది కదా, మామూలుగా యూటిరస్ లో ప్లాసెంటా వచ్చి అత్తుకొని అక్కడ పెరగాల్సింది పోయి ట్యూబ్ లోనే ఆగిపోయి అక్కడ పెరగలేదు కాబట్టి అది బ్లాస్ట్ అయితే ఆ లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది.
అయితే దానికి నేనేమి హాస్పిటల్లో చూపించాను. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే లాక్డౌన్ ఉంది కదా, మేము ఇక్కడ వచ్చేది లేదు, మీరు అక్కడికి వచ్చేది లేదు, మీరే చూపెట్టండి అక్కడ అని చెప్పి అంటే మేమే తీసుకెళ్ళి చూపించినాం. అది ఆ డాక్టర్ ఏం చేసినారు, ఒక ల్యాబ్కి రాస్తే అందులో టెస్ట్లో వెళ్ళింది. ఓకే, టెస్ట్లో అయితే నేను మా మామకి వాళ్ళు వచ్చినారు, వచ్చి చూపించినారు. అయితే వాళ్ళు ఇమీడియట్లీ ఈమెకి ఆపరేషన్ చేయించాలన్నారు. మన రంగారెడ్డి కోర్టు పక్క రాజశేఖర్ రెడ్డి సార్ అని చెప్పేసి ట్యూబ్ తీసేసారా? ట్యూబ్ తీసేసినారు. ట్యూబ్ తీసేసినారు. సార్ వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయిని ఇంకొక తొందరగా 2 మంత్స్లో మళ్ళీ ఇచ్చేయాలి, లేకుంటే మా పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పి చెప్తే సరే అని రెస్ట్కి అని వెళ్ళింది మేడం. ఇక అక్కడే వెళ్ళిపోయింది, రెస్ట్కి అని వెళ్ళిపోయింది. మళ్ళీ కూడా రాదే రాదు, నేను మళ్ళీ మా పెద్దమ్మని తీసుకొని వచ్చాను, నేను మా అన్న మా పెద్దమ్మని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినాక 2 మంత్స్కి బాగానే ఉంది, ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది కూడా ఆ ప్రెగ్నెంట్ కూడా ఎలా అయింది, రిస్క్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందా లేని ట్యూబ్లో కనపడట్లేదు బేబీ. ఎంఆర్ఐ స్కానింగ్లు ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ చేస్తే లాస్ట్కి వస్తే కన్ఫర్మ్ అని తెలిసింది. ఆ హాస్పిటల్లో కూడా మీరు ఎక్కడైనా చూపించుకోండి అని చెప్తే లేదు మీరే చూపించండి, ఫస్ట్ కూడా మీరే చూపించండి కదా, నన్ను అనుమానిస్తున్నారు కదా హాస్పిటల్లో. నువ్వే చూపించినా కాబట్టి నువ్వే ఇట్లా చేసినావు అంటే నేనన్నా మీకు ఇష్టం వచ్చిన హాస్పిటల్లో చూపించుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదంటే లేదు నువ్వు ఫస్ట్ ఎక్కడైతే చూపించినా అక్కడ చూపించిన అక్కడనే చూపించిన అక్కడనే చూపించిన కన్ఫర్మ్ అయింది మేడం. కన్ఫర్మ్ అయ్యి మెట్లు దిగి వచ్చిన తర్వాత మా మామ నాతో గొడవ పెట్టుకొని స్టార్ట్ చేసి మేడం. అంతవరకు ఏమో బతలాడడం చేసిండు. మెట్లు దిగిన తర్వాత నేను ఇప్పటి నుంచి ఇక్కడ చూపించాను, నేను మల్కాజ్గిరిలో చూపించుకుంటే అక్కడ కన్ఫర్మ్ అయింది కదా మేడం. ఇప్పుడు మొన్నటి వరకు అంటే కన్ఫర్మ్ కాలేదు కదా, కన్ఫర్మ్ అయినందుకు సంతోషపడాలి కదా. ఆయనకి ఇప్పుడు అదే కావాలి కదా మేడం. ఇప్పుడు ఆయనకి అలా ఏంటంటే వాళ్ళు ఒక ఎట్లా చేసినారంటే మా అమ్మాయి ఒక బేబీని కనుక్కొని తీసుకొని వచ్చి ఇంటికాడ ఉంటే సరిపోతాయని ఒక ప్రీ ప్లాన్గా మ్యారేజ్ చేసినా. ఓకే, ఎవరైనా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. పెళ్లి చేసి చక్కగా అత్తగారింటికి పంపించాలని అనుకుంటారు. లేదు అని అంటే ఆ పిల్లకి ఏదన్నా జరిగితే, భర్త నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు ఏమన్నా సాధుకుంటారు. ఒకవేళ అలా వచ్చిన ఆడపిల్లలను కూడా ఇంట్లో పెట్టుకోకుండా గుండెల మీద బరువు అన్నట్టుగానే ఫీల్ అవుతారు ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రపంచం నుంచి చాలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఫేస్ చేయాలి, జీవితాంతం ఫేస్ చేయాలి. మరి ఇక్కడ మీరు విచిత్రంగా చెప్తున్నారేంటి, తీసుకెళ్ళి అక్కడే పెట్టుకున్నారు. కంటే అమ్మాయికి ఏమైనా ఫిజికల్ ప్రాబ్లమ్ అంటే బెడ్ రెస్ట్ అలాంటివి ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమన్నా అంటే ఒక 15 డేస్ అది ఇంజెక్షన్స్ ఇస్తారు కదా నిలబడడానికని, అది సజెషన్ చేశాను. దానికోసం అని వెళ్ళింది, దానికోసం వెళ్ళి ఇంకా అక్కడ ఉండిపోయింది. అక్కడ ఉండిపోయిన తర్వాత నేను మళ్ళీ నేను శ్రీమంతం కోసం అని చెప్పి నేను అడిగాను. మా మామ గొడవ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి క్యాస్ట్ అవి ఇవి అని చెప్పి గెలిసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. లవ్ మ్యారేజ్ అమ్మ ఇదేమన్నా? లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. ఇది మ్యారేజ్ బ్యూరో నుంచి, మ్యారేజ్ బ్యూరో నుంచే చేసుకున్నారు. బట్ అన్ని సబ్మిట్ చేసి చేసుకున్నాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేసుకున్నారు. డిఫరెంట్ క్యాస్టా ఇద్దరిది? మాది వచ్చేసి లింగాయత్ మేడం, లింగాయత్ సార్ అది బల్జోలం. మా అమ్మ వచ్చేసి ముదిరాజ్, నేను మీ మిసెస్? వాళ్ళు ముదిరాజ్. ఇన్నాళ్ళు గడిచిన తర్వాత మీ క్యాస్ట్ వేరే, 6 మంత్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాయిని హింసించడం కాదు అమ్మాయిని కనుకోండి ఉంటారేమో అనుకుంటున్నా. లేదు, భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి విషయాలు నాలుగు గోడలే సాక్ష్యము, నలుగురు మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ నలుగురు మనుషుల్లోనో ఇంట్లోనో హెరాస్ చేసేది వేరు, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు నేను దగ్గర రావడం చేయడం. ఓకే, అవన్నీ ఇంట్రెస్ట్ ఉండక అట్లా చేస్తుంది అనమాట. మీరు సైక్రాటిస్ట్ దగ్గర మాత్రం తీసుకెళ్ళా ఇంత తతంగా? అంతలోపు నీ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. ఈ 2 మంత్స్ టైంలో మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాను, తీసుకెళ్ళమని చెప్పారు కదా. ఈ అమ్మాయి అక్కడ ఉంది కదా మేడం, ఎక్టోపి ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడ ఉన్నది కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది కదా. మరి వాళ్ళకి కూడా వాళ్ళ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరో చెప్పినారు కాదు? కాదు, ఇక్కడ మీకు అర్థమైందా, ఈ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి ఒకటి ఇది అయినా కూడా పర్వాలేదు, ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయిపోయింది అనే దీంట్లో అందరూ ఉన్నారు. అంటే అసలు బాధితుడికి మాత్రమే తెలుసు ఏం జరుగుతుంది అనేది? అందరికి తెలుసు. నేను వాళ్ళు ఏమంటారంటే ఒక బాబు అని వారు అనుకుంటే సెట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఓకే, కాలు మొక్కి అది మొక్కి ఇట్లా నన్ను ఇచ్చేస్తే నేను దానికి సరే ఒక బాబు పుడితే సెట్ అవుతుంది అంటున్నారు కదా, కొంచెం ఎప్పుడు చూసినా కానీ కూడా మేడం అక్కడే ఉంటుంది, ఇక్కడికి రాదే రాదు. 9 మంత్స్ మాట్లాడేదా మీతో? ఎప్పుడో ఒకసారి తిన్నామని కూడా కదా, నేను చేస్తే కూడా 3 రోజులు ఉంటాయి అక్కడ ఫోన్ చేయకు, బయట ఉన్నప్పుడు ఫోన్ చేయకు అని అనమాట. 3 రోజులు ఉంటే ఫోన్ చేస్తే నీకేమైతుంది అంటే నేను అయితే ఎత్త మాట్లాడను అని చెప్పాను. అంటే మనకి ఎప్పుడో ఒక టైం దొరికినప్పుడు మనం చేస్తాం. ఇక్కడ ఒకసారి ఎవరైతే వాళ్ళు లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో చూపించారు అక్కడ మన మూలాలిలో, అక్కడికి వెళ్ళిన మీరు అసలు ఏ డేట్కి రమ్మన్నా కానీ కూడా మా మేడం స్కానింగ్ అంటారు అది అంటారు ఇది అంటారు అంటున్నారు కానీ డైరెక్ట్గా మేడంతోనే అడిగిన. మేడం ఎప్పుడు చూసినానంటే లేదండి నాలో ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పిన టైంకి ఇప్పటి నుంచి మీరు తీసుకురావాలి అమ్మాయి అని చెప్పి చెప్పినాను. అట్లా నేను 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్ళిన తర్వాత ఇలా ముట్టుకొనియదు డాక్టర్ని కూడా, డాక్టర్ లేడీ డాక్టర్ని కూడా ముట్టుకొనియదు మేడం. ఇట్లా అంటే వాళ్ళు ఏమన్నారు మీకు ఈ అమ్మాయికి సిజరింగ్ చేయాలి, ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించుకో అంటే నేను ఫస్ట్ టైం ఎప్పటికి ప్రెగ్నెంట్ చూపించినప్పుడు ఇలా అయింది కదా మేడం, నామిన్ అయ్యారు కదా, ఇట్లా నీ వాళ్ళని అయింది అని చెప్పని నేను మీ తమ్ముడు మీ దాన ఉన్న పక్కన ఉంటే కనుక పిలిపించుకో అని చెప్పి చెప్పాను. పక్కనే వాళ్ళ ఇల్లు కూడా పిలిపించుకో అంటే నువ్వేమిటి పిగనికి వచ్చినావు ఇక్కడికి అని చెప్పానండి.
నేను పీకనికి వచ్చినా వెళ్ళిపోతున్నాను బండి షాట్ తీసుకుని వచ్చేసి. మీకు కోపం వచ్చింది ఎందుకు? మీకు ఆవేశం ఎందుకు మరి? నేనున్నా మేడం, ఎంతసేపు ఉన్నాను ఇక్కడ. వీళ్ళ మధ్య ర్యాప్ ఎక్కడ ఉందమ్మా సర్దుకొని ఉండడానికి? మ్యారేజ్ మీకు సెట్ అయిన దగ్గర నుంచి మ్యారేజ్ జరిగేంత వరకు ఎన్ని రోజులు ఉంది? 1 మంత్. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళల్లో, సమాజంలో ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళల్లో ఎక్కడా కూడా ప్రధానంగా చూస్తే 1 మంత్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంటానులే. అవును, వాస్తవం. సో ఈ 1 మంత్ గ్యాప్లో అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఏం చేస్తున్నారు అంటే ఏంటంటే, జీతాలు మంచిగా ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా తప్ప ఆ ఇద్దరు వ్యక్తులు కలిసే అవకాశం ఉందా లేదా అనేది కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, అలవాట్లు కానీ ఇవేమీ గమనించడం లేదు. మాక్సిమం మ్యారేజెస్ వచ్చేటి దీనివల్లనే ప్రాబ్లం వస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే ఒక 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 ఇంటికి మనం పిల్లని ఇవ్వాలన్నా తెచ్చుకోవాలన్నా కూడా రాకపోకలంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతుండే. అవును, పద్ధతులు ఉండే. పెళ్లి చూపులను ఒకసారి, తర్వాత ఫస్ట్ అవుట్ సైడర్స్ వెళ్ళి చూసి వస్తుండే, తర్వాత నెక్స్ట్ ఇంట్లో వెళ్ళి చూసి వస్తుండే, తర్వాత ఎంగేజ్మెంట్ అని అట్లా తిరగటాలు గమనించడం అలాంటివి బాగుంటుండే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అంతా అన్ని చూసుకోవడం కూడా ఆన్లైన్ అయిపోతున్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. అయితే నేను పంతులను చూపించేసేసి నేను పెట్టాను పలానా టైంకి ముహూర్తం ఉంది సిజరింగ్ చెప్పంటే, నువ్వు చెప్పిన టైం నేను చెప్పాను, వాళ్ళ పంతులు తగిలి తీసుకొచ్చి చెప్పించింది. ఓకే, వాళ్ళ పంతులు తీసుకొచ్చి చెప్పించిన తర్వాత నేను అప్పటికీ మా అన్న కూడా అన్నాడు ఫోన్ చేసి, అమ్మ నీకు ఇష్టమైన ఆ డేట్కి మా అబ్బాయి మా తమ్ముడు చెప్పిన డేట్ కంటే లేదు నేను ఇష్టమే ఇష్టమే అని చెప్పి చెప్పించుకున్నాను. అట్లా కూడా సరేలే అని చెప్పి నొక్కున్నాం, వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మామూలుగా సీరియస్గా వచ్చేసాం కదా మేడం, కొంచెం కోపంతో ఏంటి మనం ఏమంటాం, నేను చెప్పిన మాట నేను వినలేదు కాబట్టి నేను రాను అక్కడికి, ప్రెగ్నెంట్ అక్కడ హాస్పిటల్కి రాను అన్నాను. నేను మళ్ళీ 8 o'clock వెళ్ళి అక్కడ కూర్చుని హాస్పిటల్ దగ్గర నేను సైన్ చేయగానే వాళ్ళు హాస్పిటల్ ఆపరేషన్ చేశారు. బాబు పుట్టినాడు, బాబు పుట్టినప్పటి నుంచి మొత్తం చేంజ్ మేడం. ఇంకంతా ఎవరు? మా బామ్మది, మా మామ వీళ్ళంతా. ఏమని? బాబు పుట్టాడు కదా వాళ్ళకి. బాబు వాళ్ళకి పుడితే ఆయన వారసుడు కాదు కదండి. వాళ్ళకి అదే కదా మేడం కావాల్సింది. మెయిన్ బామ్మర్దికి పెళ్ళైందా? మొన్న అయింది, మా రీసెంట్గా 1 year అవుతుంది, March 9th అయింది. అయినా బాబు పుడితే వాళ్ళకేం సంబంధం, వాళ్ళ ఇంటికి ఏం సంబంధం? వాళ్ళ ఇంటెన్షన్ అదే మేడం. వాళ్ళు ఆయన ఏమంటాడంటే, నేను చెప్పింది నేను సోని, నేను చెప్పింది నేను సోని అని చెప్పి మీకు కింద కదా చెప్పాను కదా మేడం, బుక్లు రాయించుకోండి. ఏంటది బుక్లు రాయించుకొని నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు వాళ్ళకి ఎటు కూడా ఒక ప్రెగ్నెన్సీ కావాలి. రాయించుకున్నారు బుక్లో? ఏం రాయించుకున్నారు? ఇప్పుడు మనం ఎప్పుడు అనేది కలిసామని చెప్పాను, ఫిజికల్గా ఎప్పుడు కలిసామని చెప్పాను. ఫిజికల్గా కలవడం బుక్లో రాసుకున్నారా? అదే ఎందుకు రాసుకున్న విధానం అంటే, ఎవరు రాసినారు? ఎవరు రాసు? మా మిస్సెస్ రాసుకుంది. అంటే ఏ రోజు కలవాలని రాసుకున్నా? కలిసింది రాసుకుంది. కలిసింది రాసుకుంది. కలిసింది రాసుకుంది. ఎందుకు రాసుకున్నావు అని చెప్పి నేను డైరీ చెక్ చేస్తే మా ఫాదర్ చెప్పి నేను రాసుకున్నా అని చెప్పి. ఫాదర్కి చెప్పి ఆయన చెప్పి రాసుకున్నాడా? ఇదేం రాసుకున్నా? వాళ్ళకి ఎట్టి కూడా మైండ్ సెట్ ఏంది, ప్రెగ్నెంట్ కావాలి, అమ్మాయి పుట్టింటే కదా తీసుకొచ్చి నేను వదిలిపెట్టే వాళ్ళేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బేసిక్గా డేట్స్ నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది జనరల్ గా, ఉన్నప్పుడు డేట్స్ నోట్ చేసుకుంటారు, అది జనరల్ గా జరుగుతుంది. ఎప్పుడు తండ్రి నాటి రాసుకోవడం చేసుకోవడం వెనక సార్ మీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా? అంటే అన్ని కేసులు చేసినారు కదా, మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం డేట్స్ రాసుకోవడం అనేది. ఆబ్వియస్లీ, అసలు ఏంటది? ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, మీ మామగారు ఏం చేస్తారు? కార్పెంటర్ వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా బిలీవ్స్ ఉన్నాయా? అంటే ఒక కొన్ని ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఉండొచ్చు మేడం. మీకు ఇంతకాలం మీరు జర్నీ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట అనేది అది రివీల్ అవుతుంది కదా, మూఢనమ్మకాలు. అసలు ఏం తెలియదు ఇతనికి, అసలు జర్నీ అంటే వాళ్ళు పెళ్లి అనే పెళ్లి చేసుకుంది, బలి పశువు పాపం అయినా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న కరోనా వచ్చింది, కరోనాలో కాపురమే లేదు, అది కూడా విచిత్రంగా తిరగడాలు లేవు, ఏం లేవు అయిపోయింది, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది. మా సిస్టర్ కూడా కన్జ్యూమ్ ఉంది మేడం అదే టైంలోనే. అదే టైంలో ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఒకటి ఇంట్లో ఉండద్దు అంటే కదా మేడం. ఉండరు. అయితే మా సిస్టర్కి ఏం చేసినారు, ఒక 3 డేస్ వాళ్ళ డాక్టర్ గారు ఏం చేశారు, మీ అమ్మగారి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించారు. ఆ టైంలో అమ్మ ఇక్కడే ఉంది, మా మిస్సెస్ ఇక్కడే ఉంటే మా అమ్మ అప్పటికి అడిగింది కూడా, ఇద్దరు ఒకటే దగ్గర ఉండొద్దమ్మా, మనం మీ ఇంటికి వెళ్తావా, ఇల్లు ఒక 2-4 డేస్కి వచ్చేసేమని చెప్పి చెప్పింది. వెళ్తా అంటే ఇల్లు, లేదంటే కనుక మా అన్న వాళ్ళు ఇల్లు పక్కకే ఉంటుంది, పోనీ అక్కడ పెట్టాము అక్కడ ఉండంటే లేదా తమ్మా నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పి అని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసి, మా సిస్టర్ 3 డేస్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, రాదు మీరే కదా పంపించింది నన్ను, నేను పోయినప్పుడల్లా ఏదో విషయంలో మాట్లాడతారు మేడం అక్కడ. వెళ్తాను, వెళ్ళి 10 మినిట్స్ 20 మినిట్స్ ఉన్నప్పుడు నేను ఇచ్చినప్పుడు మా అత్తే ఊరికే వచ్చి ఏదో ఒకటి విసిగించి వేసి నన్ను గొడవ పెట్టి బయటకు పంపించేస్తాను. అంటే ఏమిగించారు? మీ చెల్లెని ఎందుకు చూసేది, వాళ్ళని ఎందుకు చూసేది, నువ్వు ఇక్కడ పట్టించుకోవాలి అక్కడ పట్టించుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అంటే. ఇక్కడ విషయం అయ్యా, వాళ్ళ మీ చెల్లెని మీరు చూడకూడదు. మరి ఈ అమ్మాయిని ఈ మీ బామ్మరిది అక్క వద్దా చెల్లె వద్దా మీ ఆవిడ? అక్క వద్దు. మరి ఈ అక్కని మరి ఆ తమ్ముడు ఎట్లా చూసుకుంటున్నాడు మరి ఇంట్లో పెట్టుకొని?
ఏమంటారు అవుట్ ఆఫ్ అది ఆర్డర్ కాపీ వచ్చింది కదా బాబు విజిటింగ్ వెళ్తే ఇది నా ఇల్లు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఒక్క నిమిషం, ఫస్ట్ మీరు కేసు వేసిండ్రు సెక్షన్ 9 వేసిన ఎప్పుడు వేసిండ్రు కేసు? 2022 వేసిండు. 2022 ఆగస్టు వేసిండు. కొడుకు పుట్టిండు అప్పటికి? పుట్టింది మేడం. నువ్వు కాంజుగల్ రైట్స్ వేసుకున్నావు కోర్టులో? ఈ అమ్మాయి రావట్లేదని చెప్పి వేసుకున్నాను. అవును. ఏమని అంటే ఏమంటాడు మేడం మా మామ, నువ్వు ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళంటే ఇవన్నీ నేను ఎందుకు తీసుకెళ్ళాలి ఊకే ప్రతిసారి? నేను అప్పటికన్నా కూడా నువ్వు ఒకసారి రా ఇంటికి రావని వచ్చి మాట్లాడు, నువ్వు ఏమైనా ఉంటే అంటే నేను రాను నీ ఇంటికి, నువ్వు ఎన్ని రోజులు రావు నేను కూడా చూస్తా అంటే నేను పెట్టుకో, ఎన్ని రోజులు పెట్టుకోటో పెట్టుకో అని చెప్పి నేను అంటే సరే అన్ని వల్గర్ మేడం, నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంతకీ అసలు నీకు ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది ఆపేడు? ఇప్పుడు నువ్వు మా దగ్గరికి రావడానికి అసలు ఏంటి కారణం? మీ దగ్గర రావడానికి కారణం అంటే ఏంటి మేడం? నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాను, నా బాబుకి నాకు చూపెట్టడానికి కూడా చూపించట్లేరు. నుంచి ఇప్పుడు అంటే 3 ఇయర్స్ మీ బాబుకి, 3 ఇయర్స్ లో మీ బాబుని చూపించలేదు. అక్కడ పెట్టుకున్నారు. మీరు వెళ్ళారా చూడడానికి? వెళ్ళారా? వెళ్ళామంటే ఇప్పుడు ఇట్లా గొడవలు, అక్కడికి పోతే గలీజ్ గలీజ్ మాట్లాడు, వల్గర్గా మాట్లాడు. మీ అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడే మీ అత్తగారు గొడవలు పెట్టుకుని పంపించారు? లేదు, ముందు నుంచి కూడా అలానే చేస్తాను, ఫస్ట్ నుంచి కూడా. మీరు ఏదైతే కేసు వేసినారో అది ఒకసారి సార్కి చూపించండి. టైం వేస్ట్ చేస్తున్నావు, అది ఇదని మెన్షన్ చేసి మా అమ్మాయి రెడీగా ఉంది తీసుకెళ్ళడానికి అంటారు. నేను జడ్జి గారి ముందు అన్నాను, వాళ్ళు అగ్రిమెంట్స్ రాసిచ్చారా? అగ్రిమెంట్ ఏమైనా రాసిచ్చారా మీ దగ్గర పిటిషన్ కాపీలు? మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లకుండా లేట్ చేస్తున్నారు. అంటే తిరిగి ఉల్టా మీ మీద ఎలిగేషన్? వాట్సాప్ చాటింగ్ అన్ని నేను ఇలా వల్గర్గా తిడుతుంది మా వదినని, వాళ్ళందరినీ తిడుతుంది అది ఇది అని చెప్పేసి అని చెప్పి నేను మెన్షన్ చేసి అన్ని వాట్సాప్ కాపీ ఇచ్చాను. ఇస్తే మీ వదిన కూడా తిడతారు? మా వదిన కూడా తిడతారు. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అసలు ఏమి లేదు, వీళ్ళు వాళ్ళు అసలు కాంటాక్ట్ లేదు, మాట్లాడుకోరు, ఫోన్ కాల్ లేదు, ఏమి లేదు. నేను నిన్న మొన్న వెళ్ళాను ఆర్డర్ కాపీ పట్టుకొని వెళ్తే పెద్ద మనిషి వచ్చింది ఒక పక్కన వేరే అతను, అప్పుడు మా బామ్మది నా ఇల్లు నా ఇల్లు అంటే నేను ఒకటే మాట అన్నా, నీళ్ళు నీళ్ళు అంటున్నావు కదా, మా భార్యను బయటకి ఇచ్చి పంపించేసి నేను తీసుకుపోతాంటే ఆయన పెద్ద మనిషి ఏమన్నాడు ఆయన తీసుకుపోతాంటాను కానీ నీ భర్త అంటే ఈమె సపోర్ట్ చేయాలి, లేవదు రాదు. చూసారు కదా, దీనికి వాళ్ళ కొడుకును కూడా కలవనిస్తలేరంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ కొడుకు పుట్టి? 28 మంత్స్ అవుతుంది మేడం. నేను నాది ఏం లేదు మేడం, నాకు ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంటే చాలు, నేను తక్కువ చదువుకున్నా అని చెప్పి నేను అట్లా ఇష్టం వారికి చేసుకున్నా. చేస్తుంది గంగా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దాంట్లో చేస్తుంది. ఇప్పుడు చేస్తుందో లేదో ప్రజెంట్ కూడా నాకు తెలియదు, అయితే మన జడ్జి గారికి చెప్పింది అంటే సార్ అన్ని నేను నోటౌట్ చేసుకున్నాను, ఫలానా దగ్గర జాబ్ మానేసి వద్దంటే నిన్నైనా వదులుకుంటా నేను జాబ్ వదిలేను అని చెప్పాను. అంటే నీ మీద నమ్మకం లేదేమో, నీకు 20,000 శాలరీ వస్తుంది, నీకు సోర్స్ లేదు, నీకు అది లేదు, ఐఎమ్ నాట్ విల్లింగ్ టు దట్ టైనీ హోమ్, మళ్ళీ ఇంకొకటి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని నీ ఆస్తులు పంచుకో అని నేను మొత్తం జడ్జి గారికి అన్ని ఇచ్చాను. మీ ఇంట్లో కొట్లాట్లు అయినా ఏమున్న కొన్ని రోజులలో ఈ అమ్మాయి వల్లనే ఇష్యూస్ వస్తాయి, ఏదో ఒకటి చేస్తుంది ఇంట్లో, గ్యాస్ విచ్చిపోయడం కానీ ఏదో ఒకటి చేసి బల్బులు బలగొట్టడం కానీ, నన్ను డ్యూటీకి పంపిపోతాను ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఇది చేస్తా అని చెప్పి అది చేసి నేను వాళ్ళ డాడీని విడిపించి మాట్లాడితే వచ్చి ఏడుస్తాడు, సోనీ నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతా అంటాడు. ఒకటే మాట మాట డైలాగ్ అది ఒకటే ఉంటుంది, నేను చనిపోతా. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి దాస్తీ కానీ వీళ్ళు చూపించినప్పుడేమో వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పోతున్నారు, ఓకే ఏమీ లేనప్పుడేమో ఎమోషనల్గా ఇతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? జనరల్గా అందరూ ఏదన్నా గొడవ వచ్చినప్పుడు డైవర్స్ పిటిషన్ వేస్తుంటారు, ఇతను మాత్రం మనకు సెక్షన్ 9 కింద కాంజుగల్ రైట్స్ అంటే నా భార్య నాకు కావాలి అని చెప్పి వేసుకున్నాడు కాబట్టి మనం ప్రధానంగా అభినందించాల్సిన విషయం అది. ఇతను ఓర్పుని మనము మెచ్చుకోవచ్చు, రెండోది ఏంటంటే బంధానికి అతను ఇచ్చే విలువను కూడా మనం గమనించాలి, గుర్తించాలి. పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసామని వెళ్ళి అక్కడ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేశారు, పాపం 4 సార్లు అయితే అతను ఒక్కసారి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మీ బావగారు వచ్చారు, వచ్చి మీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తానంటే మా బామ్మర్ది ఎత్తి ఏ ఆయనకు సోయ్ లేదు ఏం లేదు ఆయన ఏం చేసుకుంటాడో చేసుకోమని ఆయన అన్నాడు కూడా, మల్కాజ్కి పిఎస్ మీరు కంప్లైంట్ చేయండి ఆయన వచ్చి చూసుకుంటాడంట అని చెప్తే కూడా మేము ఏది పెట్టుకోం, మేము పెద్ద మనుషులు మాట్లాడుకుంటా ఉన్నారు, పెద్ద మనుషులతో ఫోన్ తీసుకుపోతారు, ఫోన్ చేయరు, ఏమి చేయరు, 1.5 మంత్ వెయిట్ చేసి లీగల్ నోటీస్ పంపిస్తే ఐఎమ్ నాట్ సచ్ ఏ పర్సన్ ఇన్ ద హౌస్ అని చెప్పి రిటర్న్ పంపించారు. బాధ్యత లేనటువంటి వాళ్ళు అయ్యా మీ వాళ్ళు. ఇప్పుడు సార్ ఏం చెప్తారు లీగల్గా ఒక్కసారి విందాం. లీగల్గా అయితే ఇంకా సెక్షన్ అనేసుకుంటు కాబట్టి మనం ఈ కేసు కనుక కొట్లాడ గట్టి కొట్లాడగలిగితే కోర్టు ఆర్డర్ ఇస్తుంది కంపల్సరీ వచ్చి జాయిన్ కమ్మని. ఏమని జాయిన్ కమ్మని ఆర్డర్ ఇస్తుంది అమ్మాయి? జాయిన్ అమ్మాయిని వచ్చి సంసారం చేయమని ఆర్డర్ ఇస్తుంది. కానీ అమ్మాయి రావాలి కదా సార్. సెక్షన్ 9కి వచ్చేసరికి ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా సెక్షన్ 9 అంటే ఏముంటుంది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఇద్దరు విడిపోయినప్పుడు కానీ లేకపోతే భార్యను కానీ భర్తను కానీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆపోజిట్ వ్యక్తి కావాలనుకున్నప్పుడు మనం జనరల్గా కోర్టుకి వెళ్ళి మమ్మల్ని కలపండి లేకపోతే నివసించే అవకాశం ఇవ్వండి అని చెప్పడానే మనం సెక్షన్ 9 అంటాం. ఓకే, భారతదేశంలో మనకున్న చట్టాలన్నింటిలో ఒక్కసారి కనుక కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని కంపల్సరీ పాటించాల్సిందే. ఏదన్నా కారణం వల్ల ఎవరన్నా పాటించకపోతే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కంపల్సరీ వాళ్ళని జైలు వేసే అధికారం కోర్టుకుంటుంది. ఓకే, కానీ సెక్షన్ 9కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా
పాటించకపోతే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. ఎందుకని సార్? కాపురం చేయాలా వద్దా అనే దాని మీద, ఒక వ్యక్తిని మనం బలవంతంగా కాపురం చేయించలేం కదా అని దాని మీద కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. దానిపైన ఇప్పుడున్న కల్చర్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే, మరి అది అంటే మా దగ్గర ఉన్న కేసులు కావచ్చు, నేను చూసే కేసులు కావచ్చు, ఏంటంటే వస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ చేసుకుంటున్నారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. దిస్ ద ట్రెండ్. సింపతి అంటే సొసైటీలో ఒక సింపతి గెయిన్ చేయడానికి వాళ్ళు స్వేచ్ఛాలోకంలోకి వెళ్ళిపోతున్నారేమో అని ఒక థాట్ అనుకోవచ్చు సార్ ఇక్కడ. అది సింపతి అనొచ్చా, లేకపోతే రైట్ మేము కూడా పెళ్లి చేసుకున్నాం, మొగుడు ఉన్నాడు, మేము కూడా పిల్లల్ని కన్నాం, పిల్లగాలు చాలా ఒకటి పెళ్ళైందనే టైప్లో ఉన్నారు. ఎందుకంటే దీనిపైన ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే దీనిపైన చాలా మంది చర్చిస్తారు. మనకు కామెంట్లు కూడా నేను అందరిని అడిగేది ఏంటంటే, గత 5 సంవత్సరాల పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తినైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఈ ఈ ప్రాబ్లమ్స్ అందరు ఫేస్ చేస్తున్నారు కంపల్సరీ. మరి దీనికి సొల్యూషన్ ఏముంది సార్? ఏం చేయాలి? కొన్ని కేసుల్లో మనం చెప్పింది కూడా ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించండి అని చెప్పాల్సి వచ్చింది. మనం మనం సొల్యూషన్ ఏంది అంటే, మనం ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కాకుండా మనం కంపల్సరీ ఎవరైనా సరే ఈ రోజులలో కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి అంటే మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది 100% తీసుకోమని చెప్తున్నాను చాలా గట్టిగా. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈయన వేసుకున్నాడు, సెక్షన్స్ అన్ని ఉన్నాయి. సో దీని ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మిసెస్ కి ఒకసారి కాల్ చేసి మనం ఒకటి మనం చేసే ముందు ఒక కాల్ చెప్తాను. సార్ మీరు ఇందాక అన్నారు కదా ఇట్లా బాబును మళ్ళీ అంటది, నేను వచ్చి నీతోటి మళ్ళీ ఇంటర్కోర్స్ చేసుకోవాలి అక్కడికి వచ్చి. ఓ మై గాడ్. నేను జడ్జి గారికి చెప్తే జడ్జి గారు కూడా అరే అని చెప్పాను. నాగరాజు గారు ఈ మంజునాథ్ గారి మామగారు, ఆయనకి ఫోన్ చేస్తున్నాము. హలో. హలో, నమస్తే అండి. నాగరాజు గారా? చెప్పండి. మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. మీ అల్లుడు గారు మంజునాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఇవ్వండి ఇవ్వండి పర్లేదు. హలో, స్వాతి అమ్మ. మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాము. మీ హస్బెండ్ మంజునాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయనకి ఆయన ఏంటంటే రావడమే చాలా బాధతో, నాకు నా భార్య కావాలి, నా కొడుకు కావాలి, నేను ఏ కేసు వేసినా కూడా వాళ్ళు రావట్లేదు, నా కొడుకుని చూడక 3 సంవత్సరాలు అయ్యింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన చూడలేదు అంటున్నాడు కదా. మరి ఆయన వచ్చి ఉండమంటే ప్రాబ్లం, వచ్చి అమ్మ నాన్నకి సంతాయించుకొని తీసుకెళ్ళమంటే ఏదో ఇబ్బంది పడుతున్నాడు. కోర్టు వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఏంటండి అనవసరమైన ప్రచారాలకి, మేమేమి పనులు చేసుకుని వాళ్ళం కాదేం కాదు, సొంత ఇల్లని వెళ్ళేసి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మరి ఏంటిదో గానీ వస్తే ఇంటికి వచ్చి ఆయన కడపొచ్చు పిల్లలతోని. లేని స్వాతి, నువ్వు తల్లిగారి ఇంట్లో ఉంటే ఎట్లా వస్తారు స్వాతి? స్వాతి మాట్లాడుకుంటున్నాం గానీ ఆయన ఏందో నవ్వులు పరక్ష్యం చేస్తున్నారేమో, నవ్వకుండా చేయకుండా గానీ. నీకు నీ భర్తతో కలిసి ఉండాలని ఉందా లేదా? మేము సోషల్ కౌన్సిలింగ్ చేస్తామమ్మా, ఒక్క నిమిషం ఆగు మాట్లాడు. స్వాతి గారు ఒక్క నిమిషం. అరే నువ్వు ఆగమ్మా, స్వాతి గారు ఒక్క నిమిషం. ఏంటి ఇంట్రెస్ట్ లే అమ్మ? ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం అని వచ్చాడు. అమ్మా అదే ఆ మైండ్ ఎక్కడ దెబ్బతిందో నిన్ను అడుగుదామనే ఫోన్ చేసాం. మీరెందుకు అసలు పుల్ స్టాప్ లో కామాలు లేకుండా బట్టి బట్టినట్టు మాట్లాడుతున్నారు? తలకాయ పగలు కొట్టుకుని ఆహా ఏంటో ఎందుకమ్మా? నీ భర్త అమ్మా ఒక్క విషయం, నీ భర్త తల పగలు కొట్టుకున్నాడో తల పగలు కొట్టాడో నన్ను తెలియదు కానీ అతనితో వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? అబ్బా నువ్వు ఎంత చదివేసినావమ్మా? కాదు ప్రపంచంలో ఎంత చదివేసినావు పెళ్లికి ముందు తెలవదా లోయర్ ఎడ్యుకేటెడ్ అని? అంటే ఎవరు ఎవరి జీవితాల్ని రోడ్డు మీదకి లాక్కుంటారమ్మా మీరు? అర్థం ఉందా? కాదు ఆహా నేనేంటో కాదు, నేనే ఉద్యోగం కూడా తప్పు చేస్తున్నా కొడుకు కోసం నేను ఇంట్లో ఉన్నాను. ఆయన ఏమో ఇంటి వచ్చాడు ఏమో సుమన్ టీవీ అంటా
కాదమ్మా, మరి నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వనప్పుడు ఎక్కడికైనా వెళ్తారు సంసారం నిలబెట్టుకోవడానికి? ఆ సావిత్రి యముడితో యముడు కోసం యమలోకం దాకా పోయింది. అట్లాగే నీ భర్త ఎంత దూరమైనా వస్తాడు, నిలబెట్టుకోవడానికి వచ్చాడు, కూల్చుకోవడానికి రాలేదు నాన్నా. నేను ఐటీ దగ్గర ఉన్నప్పుడే అసలు ఇంటి సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశం, ఇప్పుడు మళ్ళీ రెంట్కి వచ్చారు. ఆ విషయం అంటలేడు ఆయన, ఆ విషయంగా ఎదుగుదాం అంటలే. ఏంటో మమ్మల్ని మొత్తం ప్రచారానికి దిగజార్ చేస్తున్నాడు. నువ్వు వస్తే చాలు, మీ ఆయనకి మేము ఉద్యోగం ఇవ్వక్కర్లా. నువ్వు వస్తే నేను కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తా, సెట్ అవుతావు. ఆయన ఇంకెక్కడికి వెళ్ళడు, ఆయన ఇక్కడ. కాదమ్మా, నువ్వు సెట్ అయితే. నా పేరుని కాదు నాన్న, తీసుకురావడమే తప్పు. కాదు కాదు అమ్మా, ఎవడికి ఎవడి రైట్స్ వాడికి ఉన్నాయి ఇక్కడ. ఫ్రీ టైం ఎక్కువ. అవునవును, అదే అదే, అది కట్ చేద్దామమ్మా, అది కట్ చేద్దాము. నువ్వు రా. నిన్ను నువ్వు చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు స్వాతి, ముందు అది తగ్గించుకో ఫస్ట్. ఫస్ట్ ఇక్కడ ఇక్కడ అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూర్చున్నారు, చాలా హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. లో ఎడ్యుకేటెడ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ. హెరాస్మెంట్ కాదమ్మా, కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్తాడు, నువ్వు వెళ్ళేదాకా. నువ్వు వెళ్ళు, అతను అన్ని తిప్పడం మానేస్తాడు. అతను మర్యాద పూర్వకంగానే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు కాపురానికి వస్తావా లేదా? స్వాతి, ఏ నీ భర్త కాబట్టి భరిస్తున్నాడు, నీకు చెప్తున్నాను కదా. నువ్వు మార్చుకో తల్లి, మార్చుకుంటే సంసారం నిలబడుతుంది. అంటే ఎలా తీసుకెళ్ళాలి? అంటే పద్ధతి చెప్పమ్మా, పద్ధతి చెప్పు, ఎలా తీసుకెళ్లాలో చెప్పు. అరే నేను అడిగిందని సమాధానం చెప్పవమ్మా. స్వాతి ఒక్క మాట, ఒక్క విషయం, ఒక్క విషయము అమ్మా, ఒక్క మాట. ఇప్పుడు మాకు అర్థమైందమ్మా, పాపం వాడు పిచ్చోడి లెక్క తిరుగుతున్నాడు అన్ని చోట్ల. సరే ఉండు, నువ్వు ఉండు, నువ్వు ఉండు. విషయం ఏంటంటే సార్, ఇక్కడ వాడే బలిపోచమా మీకేమన్నా? వాడు దొరికినాడు కదా, నోటుకి వేసుకున్నారా మీరందరూ? ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా. 20,000 జీతం అన్న సంగతి నీకు ముందు తెలీదా? ఏ సంసారం చేసుకునే లక్షణం ఒక్కటన్నా నీ దగ్గర ఉందా? కనీసం నీ పేరెంట్స్ అన్నా చెప్తున్నారా నీకు? కొంచెమన్నా ఉందా, జ్ఞానం ఉందా? పోలీస్ స్టాఫ్లో కామాలు లేకుండా మాట్లాడేస్తున్నా. ఫస్ట్ సైక్రాటిస్ట్ని కలువు నువ్వు ముందెళ్ళి. ఇప్పుడు మనకున్న ఈ కాల్ని బట్టి కానీ, ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, ఆయన ఇమీడియట్లీ వెళ్ళి కోర్టులో సైకలాజికల్ ఎవల్యూషన్ అని ఒక పిటిషన్ వేసుకోవాలి. సూపర్. ఆమెని సైకలాజికల్ ఎవల్యూషన్కి పంపండి అని చెప్పి కనుక వేసుకుంటే, జడ్జి గారు ఏం చేస్తారంటే డెఫినెట్లీ సైక్రాటిస్ట్కి రిఫర్ చేస్తారు. ఓకే. సైకలాజిస్ట్కి రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి, ఒకవేళ ఆమెకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే 100% ట్రీట్మెంట్ ఇప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లేదు అంటే తర్వాత చూద్దాం దాన్ని. మై ఫోన్ మాట్లాడేటప్పుడు తనని తాను చాలా ఎక్కువ ఊహించేసుకుంటుంది. అంటే ఏంటి, ఇల్లు కట్టుకోమని చెప్పండి, డబ్బులు తక్కువ పడ్డాయేమో, తక్కువ పడితే ఉద్యోగానికి వచ్చాడేమో, పెడుతున్నాడేమో, అదేమో ఇదేమో. అంటే ఆమె కాపురానికి రావడం తప్ప మిగతా ప్రపంచంలో అన్ని విషయాలు మాట్లాడు, అన్ని మాట్లాడుతుంది. అదే అంటున్నాను సార్ నేను. అనేది అంటే అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు అన్నట్టు తీసుకెళ్లాలంటే వాళ్ళ ఉన్నట్టుగా నీవు ఫీల్ అవ్వట్లేదా ఏంటయ్యా? అంటే బాజా భజంత్రిలో పెట్టి పెద్ద పెద్ద పోస్టర్లు, ఇదిగో నా మామ, నా బామ్మరిది, నా అత్తగారు, నా ఇది, నేను మా ఆవిడని తీసుకెళ్తున్నానని తీసుకెళ్ళరాదా? మన దాకా వచ్చింది కాబట్టి కేసు కరెక్ట్గా వేసుకున్నాడు, అందరూ ఈయన వైపు ఉన్నారు కాబట్టి, ఈయన వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అని అక్కడ ప్రూవ్ అవుతుంది కాబట్టి అదే నెంబర్కి ఫోన్ చేస్తాం వీళ్ళ మామగారికి. వాళ్ళ మామ మాట్లాడితే ఇంకా మంచిది, ఆ అమ్మాయి వినిపించుకోవట్లేదు కాబట్టి. సో వాళ్ళ మామతో మాట్లాడి మరి మర్యాద పూర్వకంగా ఏమేమి పెట్టాలో అవన్నీ సుమన్ టీవీయే వీళ్ళ అమ్మగారు అయ్యి మేము ఆయన తీసుకొని వెళ్తాం. అమ్మ వస్తుంది, నేను వస్తా, ఇంకా చాలా మంది వస్తారు. కాపురాన్ని నిలబెడదాం. నేను కూడా వస్తాను మేడం. సో సార్ కూడా వస్తారంటే ఆయన కూడా చెప్పినారు కాబట్టి మేమందరము సుమన్ టీవీ తరఫున ఏమేమి పెట్టాలో అవన్నీ తీసుకొని వెళ్తాం.
నిన్ను కూడా అడుగుతున్నాం, మేము ముగ్గురము నీ తల్లిగారు వైపు నుంచి వస్తున్నట్టుగా, నేను చెల్లెగానో ఆవిడ అక్కగా సార్ నీకు అన్నగా అట్లా వస్తే నీకు ఓకేనా మర్యాద పూర్వకంగా నీ భార్యని నీ ఇంటికి పంపడానికి, నీకు ఓకేనా? హలో మేడం, చెప్పండి. దయచేసి మీరే మాట్లాడండి, మీరు మాట్లాడితే మనం కొంచెం చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు అంతే. ఒక్క నిమిషం, మీ మీ పాపతో మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అదే అంటున్నా, మీ వకీల్కి చెప్పండి, తర్వాత మేము చెప్పేది చెప్పి విన్న తర్వాత మీ వకీల్కి చెప్పండి కదా. మీరు వినకుండా వకీల్కి ఏం చెప్తారు చెప్పండి? మేము చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే వినండి, మీరెందుకు మాట్లాడారండి నాగరాజ్ గారు? హలో అమ్మా, ఏం లేదమ్మా, ఒకటే ఒక మాట మీకు చెప్పి పెట్టేస్తా నేను, దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి. మీరు మీ వకీల్తో మాట్లాడుకోండి, ఇంట్లో మాట్లాడుకోండి. వాళ్ళు ఎవరు లేరమ్మా, మంజునాథ్ గారు ఒక్కలే ఉన్నారు. అందుకని ఏమి రికార్డో ఏంటో మాకేం అర్థం కాదు. ఏది మాట్లాడినా రికార్డ్ చేస్తాడు లైఫ్ లాగా. ఏంటండి చెప్పండి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏంటంటే ఇక్కడ మంజునాథ్ గారు మా దగ్గరకి ఎందుకు వచ్చిర్రు అంటే నాకు నా భార్య కావాలి, కొడుకు కావాలి అని అంటున్నాడు ఆయన. తీసుకెళ్ళమానండి. మీ బిడ్డతో మాట్లాడినాం ఇందాక మేము. మాట్లాడినప్పుడు ఆవిడ ఏమంటదంటే మర్యాద పూర్వకంగా వచ్చి తీసుకెళ్ళాలి, మర్యాదలు చేయాలి అంటే సరే వాళ్ళ ఇంట్లోకి మర్యాదలు తెలియదేమో తెలిసేమో, లేదంటే వాళ్ళ మామగారు లేరు అత్త ఒక్కతే ఉంది కాబట్టి అట్లా తీసుకెళ్ళడం కరెక్టో కాదో కానీ, మంజునాథ్ గారు మమ్మల్ని వాళ్ళ అక్కలుగా చెల్లెలుగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మేము సుమన్ టీవీ నుంచి ఆవిడకి చీర బొట్టు పసుపు ఏం పెట్టాలి అన్నీ పెట్టి మేము ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మంచిగా సంసారం చేసుకోమనేసి అన్ని ఏమేం కావాలో అన్ని అరేంజ్ చేసి వస్తాం. మీకు ఓకేనా? మీరు కాదండి, అయ్యో సారీ, మీరు అట్లా అనకండి. ఈమె వెళ్ళాక మీ అమ్మోళ్ళు అది పెట్టలే ఇది పెట్టలే మరి అది చేస్తాను అది చేయలేరు ఇది చేయలేరు అని అంటాం కదా. అవన్నీ వద్దు, వచ్చావు కదా, వచ్చినవు అమ్మా నాన్నతో మంచిగా మాట్లాడి. అప్పుడు కరోనా పరిస్థితి వచ్చింది కదా, మేము గుట్టకు వెళ్తా అనుకున్నాము, ఒడి బియ్యం పోయలేదు, పిల్లోడు గుట్టిన తర్వాత మళ్ళా అవన్నీ వద్దు. ఇప్పుడు ఇంటి దాకా వచ్చావు కదా అమ్మా నాన్నతో చెప్పుకొని, మీకు పనికిరాదు అంటున్నావు కదా ఇప్పుడు అలాంటివన్నీ. సరే మరి ఇవన్నీ తర్వాత చేస్తారు, మనకు చుట్టాలుండ్రు మీ చుట్టాలుండ్రు తీసుకొని వెళ్ళు అంటున్నారు అంతే. మేము కూడా అంటున్నాం నీ భార్య నువ్వు తీసుకెళ్ళిపో. ఓకే అమ్మా, సరే ఇప్పుడు మీరు చెప్పింది మంచి మాటనే, మీరు చెప్పింది మంచి మాటనే అమ్మా. సండే రోజు వస్తే తల్లిని కూడా తీసుకెళ్ళు, మాకు ఎప్పటికైనా మీ భార్య మీరు బాగుంటేనే మాకు మంచిగా. మంచి మాట అన్నారు, మంచి మాట అన్నారు. మీరు ఒక తల్లిగా ఒక అత్తగా మీరు చాలా మంచి మాట అన్నారు. నేను చెప్పేది వినండి ఒక్కసారి. తండ్రి కావాలి కదా ఆ పిల్లగానికి, చిన్న పిల్లగానికి. తల్లి కావాలి, తండ్రి కావాలి, భార్యకి భర్త కావాలి, భర్తకి భార్య కావాలి. వాళ్ళు మంచి సంసారం చేసుకొని ఆ పిల్లగాడు ఇంకో ఇల్లు తీసుకొని రెంట్ కడుతున్నారు 2 నెలల నుంచి. అమ్మా అమ్మా, ఒక మంచి రోజు చూసుకొని ఆయన తీసుకెళ్లడానికి వస్తాడు, ఆ రోజు మీరు పంపిస్తారు కదా. హలో స్వాతి, స్వాతి నువ్వు నేను మాట్లాడేది నువ్వు వింటా అంటే నేను మాట్లాడతా. నువ్వు నీ భర్త కోసం నీ తల్లిగారి ఇల్లు దాటి వస్తలేవు, ఆయన ఎన్ని గడపలు దాటి ఇక్కడికి వచ్చి కూర్చుండి ఆయనకి ఏమన్నా పర్లేదనుకుంటావా? స్వాతి, మీ ఆయన దత్తత తీసుకున్నాడు అమ్మా మమ్మల్ని. స్వాతి, అదే అంటున్నా. అమ్మో భగవంతుడా, ఎట్లా భరిస్తున్నావు నాయన ఆ భార్యని, నిజంగానే నిజంగా చెప్తున్నావు కదా. ఒక 5 నిమిషాలకే మాకు పిచ్చిలు వేసిపోయింది ఇద్దరు. నిజంగా చెప్తున్నా మేడం, వాళ్ళ ఎటువంటిది కూడా లేదు. ఏమంటే మన అన్ని వాళ్ళు ఆల్రెడీ సెపరేట్ గా ఉంటున్నారు వచ్చినప్పటి నుంచి, వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ పెడతారు. మంజునాథ్, నిజంగా చెప్తున్నాను కదా, ఎంత ఈ బాధ ఉన్నా కూడా దాచుకుని నువ్వు కుటుంబం కావాలని నువ్వు వచ్చావు. బట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మాత్రము నువ్వు ఆ అమ్మాయి కనుక నీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆ అమ్మాయిని సైకలాజిస్ట్ కి చూపించండి, మంచి వైద్యం చేయించండి. చేయించి తర్వాత, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇది క్యారీ చేయకండి, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికే మీరు నిర్లక్ష్యం
కండిషన్ చేశారు. మీరు ఆ కండిషన్ పెట్టి అమ్మాయితో కాపురం చేయాల్సింది. మీ మైండ్ గేమ్ ఆడేసి ఒకసారి మీ సైకాలజీని సింపతి కింద క్యాష్ చేసుకుని మీ మామగారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నిన్ను ఆ బోన్లోకి పారేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆ బోన్లో ఏమైంది అని అంటే ఆ ముగ్గురు నలుగురు పులుల మధ్య నువ్వు చిక్కుకొని ఉన్నావు. ఓకే, ఇప్పుడు హంటర్ లాగా సుమన్ టీవీ వచ్చింది ఇప్పుడు, కాబట్టి రింగ్ మాస్టర్ అది ఖచ్చితంగా. అదిగో ఆ రింగ్ మాస్టర్, ఆయన ఏం మాట్లాడతారో ఆయనే చెప్తారు. సార్ చెప్పండి. అమ్మాయి చాలా స్పష్టంగా నీట్గా క్లారిటీ ఉంది చాలా. ఆయన 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 చాలా కష్టపడుతున్నాడు. ఓకే, ఆ అమ్మాయి ఎంత స్పష్టంగా నీట్గా ఎంత నీట్గా చెప్తుందంటే మర్యాద పూర్వకంగా వచ్చి తీసుకెళ్ళండి. సారా మర్యాద అర్థం కాకే మేము ఇంతసేపు చూసి, మరి ఇప్పుడు అందరం చేయాల్సిన పని అది కదా, మర్యాద నేర్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్తున్నాను. రీసెర్చ్ చేస్తున్నాయి ఏమిటైనా, జీవితకాలం అయిపోతుంది మర్యాద నేర్చుకున్నారు. ఇప్పుడు జడ్జి గారు చెప్పారు సార్ వెళ్ళమని చెప్పి, 2 మంత్స్ అయిపోయింది, ఆయన కూడా రాలేదు. ఇంకెట్లా నేను మర్యాద అంటే ఇంకేం చేయాలి నాకు అర్థం. సీ, ఆ అమ్మాయికి ఏమాత్రం కూడా వచ్చే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు నుంచి, ఎందుకంటే ఆమె సమస్యని సాల్వ్ చేయడం కంటే ఎక్కువ ఆమె ఉన్న సమస్యని ఇంకా పెద్ద చేసుకుంటా పోతుంది. ఒకవేళ నిజంగా అమ్మాయి కనుక కలిసి ఉండాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి వేదిక. ఆమెకి భర్తను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవడం ఎంటర్టైన్మెంట్ ఏమో, కానీ మాకు అట్లా కాదు అది. నేను ఈ కేసు పరంగా లీగల్ పరంగా చెప్పాలంటే ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు అయితే వెళ్ళి ఇమ్మీడియట్లీ సైకలాజికల్ ఎవల్యూషన్ అని ఒకటి ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకో. ఓకే, ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకుంటే కోర్టు వారు పరిశీలించి ఆమెని సైకలాజికల్ ఎవల్యూషన్కి ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్ని మీరు రిఫర్ చేసినా పర్లేదు, కోర్టు వారిని అడిగినా పర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి. అక్కడ స్పెషలిస్టులు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు, వాళ్ళు సైకలాజికల్ ఎవల్యూషన్ ఇచ్చే రిపోర్ట్ మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇంకా నువ్వు ఎంతకాలం పోరాడాలా వద్దా అనేది ఆ రిపోర్ట్ మీద నీకు ఆధారపడి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చూసిన తర్వాత డెఫినెట్లీ నీ జీవితానికి సంబంధించి నువ్వేం డిసిషన్ తీసుకుని నీకు ఆ సర్టిఫికేట్తో తెలిసిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చరికి ఏమైంది అంటే, నీకు పిల్లగాడు ఉన్నాడు. ఓకే, పిల్లగాడు ఉన్నాడు కాబట్టి యు ఆర్ ఏ న్యాచురల్ ఫాదర్ ఆఫ్ ద చైల్డ్. నువ్వు లాస్ట్ టైం ఏదైతే కోర్టు ఇచ్చిన ఇంట్రీ మాటర్స్ ప్రకారం లాస్ట్ టైం వాళ్ళ దగ్గరికి మీ అబ్బాయిని చుట్టానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చేశారని చెప్పావు, తర్వాత వాళ్ళు కోఆపరేషన్ చేయలేదని చెప్పావు, కోర్టు ఆర్డర్ని వాళ్ళు పట్టించుకోలేదని కూడా చెప్పావు. రెండోది ఏంటంటే, అవును అదే, రెండోది ఏంటంటే ఆర్డర్ కాపీ రాలేదనే విషయాన్ని కూడా వాళ్ళు నీకు రాతపూర్వకంగా రాసిచ్చారు. రెండోది ఒకసారి నీకు జీడబ్ల్యూఓపీలో, నేను ప్రధానంగా ఇక్కడ చెప్పేది అందరికీ చెప్తున్నా ఏంటంటే, ఇది చాలామంది తెలియని విషయం ఏంటంటే, మీరు కనుక జీడబ్ల్యూఓపీ వేసుకున్న తర్వాత మీకు విజిటింగ్ రైట్స్ కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ ఏ కారణం చేతనైనా ఆ కోర్టు ఆర్డర్ని కనుక ధిక్కరిస్తే మీకు జీడబ్ల్యూఓపీలనే సెక్షన్ 45 అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు కోర్టు ఆర్డర్ని ధిక్కరించినందుకు వాళ్ళని జైలుకు పంపమని ఉంటుంది. 45 సెక్షన్ 45 కింద మీరు మళ్ళీ ఒక ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకోండి. డెఫినెట్లీ వాళ్ళని ఒకవేళ మీకు యాక్సెస్ ఇవ్వకపోతే డెఫినెట్లీ కోర్టు వాళ్ళని శిక్షించి జైలుకు పంపించే అధికారం ఉంటుంది కోర్టుకి. దీంట్లో మా ఇంటికి తీసుకెళ్ళదు అన్నటువంటి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా సార్? సరే అండి, ఈ ఆర్డర్ ప్రకారం ఏంటి అంటే, దీంట్లో చాలా స్పష్టంగా నీకైతే ఫైనల్ ఆర్డర్ ఏం చేశారంటే, ఎవ్రీ సండే ప్రతి ఆదివారము 11 గంటల నుంచి 5 గంటల వరకు నీ దగ్గర ఉండే అధికారం ఉంది అని చెప్పి దీంట్లో రాశారు. 11 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు పికప్ చేసుకొని తర్వాత 5 గంటలకు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలనేది కోర్టు వారి ఉత్తర్వు. ఇది సేఫ్గా క్షేమంగా ఇబ్బంది పెట్టకుండా టైం కూడా డిలే చేయకుండా దించడానికి బాధ్యత. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఆ లెవెన్ టు ఫైవ్ మధ్యలో మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ. వెళ్ళిన తర్వాత కనుక వాళ్ళు మీకు కోఆపరేషన్ చేయకున్నా, మీకు పాప బాబుని ఇవ్వకున్నా కూడా మీరు ఇమ్మీడియట్లీ మండే రోజే ఇమ్మీడియట్లీ కోర్టులో మీరు కంటెంప్ట్ వేసేసుకోండి, వాళ్ళని జైలు పంపించే అధికారం కోర్టుకు ఉంటుంది. ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అడ్వైస్ కోసం ఫోన్ చేయాలనుకుంటే సార్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మాలో ఎవరికైనా కూడా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. కానీ మీకు ముఖ్యంగా కావాల్సింది ఆయన అడ్వైస్, కాబట్టి తప్పకుండా ఆయనకి మీరు ఫోన్ చేయొచ్చు, ఆయన హెల్ప్ చేస్తారు మీకు. నీలాంటి వ్యక్తులు కనుక కంపల్సరీ భార్యతో కలిసి ఉండాలి అనుకుంటే పిల్లగాని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ కోసం ఎప్పుడైనా 24 అవర్స్ ఎనీ టైం నాకు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా నీ భార్య దగ్గరికి చేర్చడానికి కానీ నీ పిల్లగాని దగ్గర చేర్చడానికి కానీ నేను కానీ మా మేడమ్స్ కానీ సుమన్ టీవీ కానీ ఎప్పటికీ నీకు అండగా ఉంటుంది. ఇలాంటి అమాయకులు ఎన్నో సమస్యలతోని అసలు కొట్టుమిట్టాడుతున్నారు, వీళ్ళకి ఒక గట్టి సపోర్ట్ కావాలి వెనకాల. ఆ సపోర్టే సుమన్ టీవీ. మేమందరము ఉన్నాము, మేము ఎప్పుడూ కొట్లాడతాం మీకోసం, మీరు కలిసి ఉంటా అంటే ముఖ్యంగా ఇలాంటి మొగోళ్ళ కోసం అయితే నిజంగా చెప్తున్నాం కదా, వీఆర్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ. ఇప్పటికీ కూడా నా భార్య కావాలి అని అంటున్నాడు అంటే ఆయనకున్న అది జాలి గుణవనాల్లో క్షమాహృదయమన బాధ్యత, తండ్రిగా బాధ్యత, భర్తగా బాధ్యత, నాతి చరామి అనడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం.
ఎస్, సో అలాంటి వ్యక్తికి తోడుగా మేము ఎప్పుడూ ఉంటాం. డెఫినెట్లీ వీళ్ళిద్దరు కలవాలనే మేము కోరుకుంటున్నాం. అండ్ తప్పకుండా సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు, ఆమెని ఒక్కసారి సైకియాట్రిస్ట్కి అయితే కంపల్సరీ చూపించాలి. సో అక్కడి వరకు మనం కొంచెం, మీరు కూడా కొంచెం అటు ఇటుగా చూసుకునే ఉండాలి. మీరు కొంచెం ఆవేశపడకండి, అంతలోపు ఏదైనా మాట్లాడినా కలిసినా మీరు. సో మీరు డీల్ చేయాల్సిన విధంగానే మీరు డీల్ చేస్తూ ఉండండి. ఆల్వేస్ వీఆర్ దేర్. ఓకే, ఇది ఇవాళటి ఒక బాధ. ఇంత బాధ మోసుకుంటే ఎంతోమంది ఉన్నారు, ఇట్లా ఎంతోమంది మా స్టూడియోకి వస్తున్నారు. అందుకోసమే మీ అందరి కోసము ఇప్పటి నుంచే లేదంటే కొంచెం వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ ఆ సైడ్ అన్నట్టు, వారానికి అట్లీస్ట్ 2 కేసులని మనము మాట్లాడి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో మీకోసం వారానికి 2 ప్రోగ్రాము మేము టెలికాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ పాపం వాళ్ళంతా మాకోసం వెయిట్ చేయడం మాకు ఇష్టం లేదు. అందుకోసమే ఈ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు చూస్తూనే ఉండండి. 6JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ సుమన్ టీవీలో.